హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారో ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈరోజు వీడియో అండ్ చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో పాటుగా చాలా ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో అని కూడా చెప్పాలన్నమాట. ఎందుకంటే అబ్బాయిలు అండ్ మీకోసమే. సో చాలామంది అబ్బాయిలకి రిలేషన్, లవ్ ఇలాంటివి జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి గర్ల్ ఫ్రెండ్ బిహేవియర్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ చేంజెస్ చూసినప్పుడు ఒక డౌట్ ఫామ్ అవుతుంది. అదేంటి అంటే, మేబీ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ఏమైనా చీట్ చేస్తుందా అండ్ ఏదైనా మోసం చేస్తుందా, నన్ను ఎందుకు ఇలా చేస్తుంది అనే డౌట్స్ వస్తూ ఉంటాయి కదా. సో అలాగే ఈరోజు మీతో ఉంటూనే మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని చీట్ చేస్తున్నట్లయితే ఆ సిగ్నల్స్ ఎలా ఉంటాయి, ఆ సింటమ్స్ ఎలా ఉంటాయి అనేది క్లియర్గా ఒక 5 పాయింట్స్లో చెప్పాలి అనుకుంటున్నాను. సో నేను చెప్పే పాయింట్స్ కనుక మీ గర్ల్ ఫ్రెండ్లో ఉన్నట్లయితే, ఐ థింక్ ఆ బిహేవియర్ అలా ఉన్నట్లయితే, సో మిమ్మల్ని ఐ థింక్ చీట్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ పాయింట్స్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చెప్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, ఎప్పట్లాగే కొత్తగా మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ కూడా చేసేసేయండి. సో మేబీ మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేస్తున్నట్లయితే వాళ్ళ బిహేవియర్లో వచ్చే చేంజెస్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే బ్యూటీ పైన శ్రద్ధ ఎక్కువ పెట్టడం అనమాట. మీరు రెగ్యులర్గా మీ గర్ల్ ఫ్రెండ్ని చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, కలుస్తూనే ఉంటారు. కాకపోతే సడన్లీ ఒక చేంజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే తన హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్సింగ్ కానీ, లేదంటే అంటే బ్యూటీ పైన శ్రద్ధ ఎక్కువ పెట్టడం కానీ, కేర్ తీసుకోవటం కానీ, ఇలాంటివన్నీ అంటే సడన్లీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే ఇంతకు ముందు కాకుండా, సో అప్పటికప్పుడు కొద్ది రోజుల తర్వాత సడన్గా స్టార్ట్ అయినప్పుడు మీకే అనిపిస్తూ ఉంటుంది, ఏంటి ఇంతకు ముందు ఇంత చేంజ్ లేదు, ఇప్పుడేంటి నీలో ఇంత చేంజ్ వచ్చేసింది అనేది మీకు క్లియర్గా వాళ్ళు చెప్పకపోయినా సరే ఆటోమేటిక్గా మీకు చూస్తున్నప్పుడు అర్థమైపోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అంటే ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి తనకి కొంచెం బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, కానీ బట్ మధ్యలో సడన్గా ఎక్కువగా మేకప్ అండ్ తర్వాత ఈ బ్యూటీ, డ్రెస్సింగ్ స్టైలు, హెయిర్ స్టైలు ఇవన్నీ కొంచెం అంటే స్టైల్గా ఉండాలి అనే థాట్స్తో ఎక్కువగా బిహేవ్ చేస్తున్నట్లయితే, ఐ థింక్ మిమ్మల్ని ఏదో మోసం చేయడానికి ట్రై చేస్తున్నట్టే అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ 100% షూర్ అని కాదు, బట్ మేబీ కొంతవరకు ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు రెస్పాండ్ అవ్వడం తగ్గించేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మీరు అది కూడా గమనించి చూడండి, అంటే లవ్ చేస్తున్నప్పుడు కొంచెం స్టార్టింగ్లో ఓకే ఓకే బాగానే ఉంటుంది, సో చాలా కేర్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తూ ఉంటారు, మీరు లేకపోతే అసలు లైఫే లేదన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ తర్వాత ఏమవుతుందంటే మెల్లమెల్లగా మీకు రెస్పాండ్ అవ్వడం తగ్గించేస్తూ ఉంటారనమాట. అంటే మేబీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ కానీ, ఇష్టం కానీ, ఆ లవ్ ఉన్నప్పుడు ఏంటంటే ఎంత బిజీగా ఉన్నా కూడాను మీకు కాల్ చేసినా సరే, మీరు ఒక మెసేజ్ చేసినా సరే, మ్యాక్సిమం ఎంత బిజీలో ఉన్నా సరే, ఐ థింక్ నేను బిజీగా ఉన్నానని కానీ తర్వాత మాట్లాడతానని కానీ, లేదంటే ఇంకో సిచ్యువేషన్ ఏదో ఒకటి వాళ్ళతో చెప్పుకుంటారు అనమాట. కానీ అసలు అది కూడా లేకుండా మీరు కాల్ చేసినా, మెసేజెస్ చేసినా చూసి చూడనట్లుగా బిహేవ్ చేస్తూ ఉండటం, అవాయిడ్ చేయటం కానీ, రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోవటం కానీ, ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయటం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తున్నట్లయితే, సో అక్కడ కూడా మీకు కొంచెం అర్థమవ్వాలి అనమాట, ఐ థింక్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి. సో అంటే అది ఏదైనా కావచ్చు రీజన్, అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయాలని కానీ, అంటే ఐ థింక్ దూరం పెట్టాలని కానీ, లేదంటే ఇంకా వేరే వేరే థాట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు కిస్ పెట్టడం కావచ్చు, హక్ చేసుకోవటం కావచ్చు, ఇలాంటివన్నీ రెగ్యులర్గా రిలేషన్లో ఉన్న వాళ్ళకి జరుగుతూ ఉంటాయి కదా. సో అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మెల్లమెల్లగా తగ్గించేస్తూ ఉంటారనమాట. సో అంటే ఇంతకు ముందు మిమ్మల్ని హక్ చేసుకోవాలని కానీ, కిస్ చేసుకోవాలని కానీ వాళ్ళకి అనిపిస్తూ ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తూ ఉండటం అనేది ఓకే, బట్ సడన్లీ వాళ్ళలో ఒక చేంజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఎలా చెప్పాలంటే మీ పైన ఎలాంటి ఎఫెక్షన్ ఉండదు అనమాట. సో అంటే కిస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోవటం కావచ్చు, అండ్ మీతో అంటే దగ్గరగా కూర్చోవాలని కానీ, టచ్ చేయాలని కానీ, ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలని కానీ, ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ అంతా కూడాను తగ్గించేస్తారు అనమాట. సో అది కూడా మీకు కొద్ది రోజులు చూస్తున్నట్లయితే ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది. సో అది కూడా ఒకసారి గమనించి చూడండి. సో ఇలా కనుక ఒకవేళ అంటే ఇంతకుముందు కొంచెం రొమాంటిక్గా మాట్లాడటం కావచ్చు, దగ్గర అవ్వటం కావచ్చు, ఇలాంటివి చేసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అవాయిడ్ చేస్తున్నారు అంటే కూడా ఏదో ఉంది సంథింగ్ అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అవాయిడ్ చేసే అమ్మాయిల్లో ఉండే ఇంకొక సింటమ్ ఎలా ఉంటుంది అంటే ఎక్కువగా వాళ్ళు పార్టీస్ అని, ఫంక్షన్స్ అని, ఫ్రెండ్స్ అని ఎక్కువగా తిరుగుతూ ఉంటారనమాట. సో ఇది కూడా గమనించుకోండి మీరు. ఇంతకుముందు ఎప్పుడు కూడాను అంటే చాలా మందికి, గర్ల్స్కి కొంచెం భయం అనేది ఉంటుంది అనమాట, ఎవరితో అంత తొందరగా ఇంటరాక్ట్ అవ్వరు వాళ్ళు. సో మాట్లాడాలంటే భయం, ఇలాంటివన్నీ బిహేవ్ చేస్తూ ఉన్నవాళ్ళు సడన్లీ ఎక్కువగా ఫ్రెండ్స్ అని కానీ, మూవీస్ అని కానీ, లేదంటే పార్టీస్ అని కానీ, ఫంక్షన్స్ అని కానీ ఎక్కువగా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇవి మోస్ట్లీ ఎక్కువగా జరుగుతున్నట్లయితే వాళ్ళలో ఏదో చేంజ్ వస్తుంది అనేది కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఎందుకు అంటే కొంతమంది వాళ్ళ లైఫ్లోకి
కొత్తగా ఎవరైనా ఎంటర్ అయినప్పుడు అది ఫ్రెండ్స్ పరంగా కానీ ఎక్సెట్రా ఇంకేదైనా కావచ్చు ఆటోమేటిక్గా మైండ్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని చేంజెస్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఏదైనా కానీ కొంచెం అట్రాక్టివ్గా అనిపించినప్పుడు ఎవరైనా వాటికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు, మోస్ట్లీ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం వాళ్ళలో స్ట్రెంగ్త్ అండ్ స్ట్రాంగ్నెస్ బాగా ఉండాలి, లేదంటే చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే ఏదైనా మనకు ఒకటి బాగా నచ్చినప్పుడు ఆటోమేటిక్గా తెలియకుండా మనం కనెక్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. లేదా ఇంకేదైనా బెటర్గా అనిపించినప్పుడు కూడా చాలామంది కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే ఏదో వాళ్ళు మిస్ అవుతున్నది ఇంకెవరి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అండ్ అది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక గిఫ్ట్ ద్వారా కావచ్చు, ఎలా అయినా కావచ్చు వాళ్ళకి ఒక సంతోషాన్ని తీసుకొస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు వాటికి అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే వాళ్ళు కొంచెం ఎంజాయ్మెంట్ని ఎక్కువ ఇష్టపడటం కావచ్చు, ఎక్కువగా బయటకు వెళ్ళటం అనేది ఇంట్రెస్ట్ చూపించడం కావచ్చు, మీతో టైం అనేది స్పెండ్ చేయడం తక్కువ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ బిహేవ్ చేస్తున్నప్పుడు కూడా ఐ థింక్ సంథింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇదంతా కూడాను ఎలా అంటే మిమ్మల్ని అవాయిడ్ చేసి లేదా ఇంకో పర్సన్కి దగ్గర అవుతున్నారు అని కాదు, బట్ రీజన్స్ ఏమైనప్పటికీ మొత్తానికి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, మిమోషన్ చేస్తున్నారు అనేది అయితే మీరు 70% ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ తర్వాత ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే మీట్ అవ్వాలి అని అడిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సమ్ టైం ఇంకెప్పుడైనా మీట్ అవ్వచ్చు, అండ్ తర్వాత ఇప్పుడంతా తొందర ఏముంది అని కానీ, లేదంటే సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదని కానీ, లేదంటే వేరే వేరే సంథింగ్ రీజన్స్ అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే యాక్చువల్లీ అక్కడ రీజన్ ఏంటంటే మిమ్మల్ని మీట్ అవ్వటం కానీ వాళ్ళకి ఇష్టం లేదు. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వాళ్ళు ఏవేవో రీజన్స్ అన్ని వెతుక్కొని మీకు చెప్తూ ఉంటారనమాట. సో ఇంతకుముందు అండ్ మీరు కలవాలి అన్నప్పుడు, మాట్లాడాలి అన్నప్పుడు, సో వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు సడన్గా మిమ్మల్ని మీట్ అవ్వాలి అంటే ఇష్టం చూపించట్లేదన్నా, వేరే ఏదైనా సంథింగ్ రీజన్స్ వెతుక్కొని మరీ చెప్తున్నారు అన్నా కూడాను, సో వాళ్ళు మిమ్మల్ని ఏదో అవాయిడ్ చేయాలని చూస్తున్నారు అనేది కూడా మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మెయిన్గా అనమాట, చాలా ఉంటాయి సింటమ్స్ నేను చెప్పుకుంటూ పోతే, బట్ ఎక్కువగా అనమాట. సో గర్ల్స్ ఒక అబ్బాయిని అవాయిడ్ చేస్తున్నారు, చీట్ చేస్తున్నారు అంటే వాళ్ళ మూమెంట్స్ ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన సింటమ్స్ ద్వారానే ఉంటాయన్నమాట. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండ్లో ఉన్నట్లయితే ఒకసారి మీరు అది గమనించుకొని ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అనమాట. సో దాని గురించి క్లియర్గా క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నేను వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, కొత్తగా చూస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.